వెరుకోజ్ వెయిన్స్ ఉన్న వారికి సర్వాంగాసనం బాగా ఉపయోగపడుతుందమ్మా. సర్వాంగాసనం మనం చేయవలసిన అసలైన పద్ధతి చూపిస్తాం. అలా కుదరన వారు శరీరం కొంచెం బెండ్ అయినా పర్లేదు, చేతుల సపోర్ట్తో కాళ్ళం లేపించవచ్చు. అట్లా ఎక్కువసేపు ఉంచలేనప్పుడు కాళ్ళం లేపి గోడ మీద పడేసి మనం కింద పడుకుంటే సర్వాంగాసనంలో వచ్చిన ఫలితం కాళ్ళల్లో వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఉత్తాన పాదాసన కూడా కాళ్ళు పైకి లేపి ఆపుతాం, ఇది కూడా పొట్ట తగ్గుతుంది, ప్లస్ దీంతో పాటు కాళ్ళల్లో రక్తం వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఈ రెండు ఆసనాలు వెరుకోజ్ వెయిన్స్ వారు కొంత ఉపయోగపడతాయి. అలాంటిప్పుడు చూడండి, సర్వాంగాసనం చూడబోతున్నాం. వెళ్ళకెళ్ళి అలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా కాళ్ళని పైకి లేపాలి. నడుము కింద భాగాన్ని చేతుల సపోర్ట్ పెట్టి ఇప్పుడు చూడండి, సర్వాంగాసనాన్ని మనం 90 డిగ్రీ శరీరం వచ్చేటట్టు అట్లా చేస్తాం అన్నమాట. చూడండి స్ట్రైట్గా ఎట్లా వచ్చిందో, అంటే చేతుల సపోర్ట్ ఉంది నడుము దిగువ భాగాన. అట్లా పట్టుకుంటే పాదాలు కూడా చాపేసి ఉంటాయి, మోకాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి, ఎక్కడ కూడా కదలకుండా అదే భంగిమలో మనం అట్లా ఉన్నప్పుడు చక్కటి ఫలితం వస్తుంది. కాళ్ళల్లో ఉండే రక్తమంతా పైకిట్లా లేపున్నందువల్ల చక్కచక్క తొడల భాగానికి ఛాతీ భాగానికి వెళ్ళిపోతుంది. ఇలా చేయటానికి సహకరించిన వారు ఎక్కడన్నా గోడ సపోర్ట్ చూసుకుని ఈ కాళ్ళని గోడ మీద అనిచ్చేసి మనం అట్లాగే చేతుల మీద పడకుండా గోడ మీద పెట్టేసినప్పుడు కొంత ఇబ్బంది లేకుండా మీరు ఎక్కువసేపు సర్వాంగాసనం కూడా చేయగలుగుతారు. నల్లగా ఉండగల్లం సేపు ఉండి సర్వాంగాసనం తీసేస్తారు. ఇక హాయిగా పడుకుని శవాసనంలో విశ్రాంతి స్థితి. ఇప్పుడు ఉత్థాన పాదాసన్ వెళ్ళకిలా పడుకున్న తర్వాత ఒక కాల్ని మోకాలు వంచకుండా పైకి గాలిలో లేపి అలాగే ఆపి ఉంచడం జరుగుతుంది. ఇలా ఒక కాలు చేసి ఉండగల్లం సేపు ఉన్న తర్వాత ఈసారి మరొక కాలు లేపి అలాగే ఉత్థాన పాదాసనం చేస్తే మంచిది. ఇక రెండు కాళ్ళను కలిపి లేపే ఉత్థాన పాదాసనం అయితే ఎక్కువసేపు ఉంచలేము, కానీ ఇలా కూడా చేయగలిగితే వెరుకోజ్ విన్స్ కి ఉపయోగపడతాయి. చాలా మంచి ఆసనం ఉత్థాన పాదాసనం. కాళ్ళల్లో పిక్కల్లో గూడు కట్టిన రక్తం వెనక్కి బాగా వెళ్ళాలంటే పైకి ఎత్తుపెట్టుకోవటం అనేది సులువైన ప్రక్రియ. దీని ద్వారా మందులిచ్చే లాభం కంటే కూడా ఎక్కువ లాభాన్ని ఇస్తుంటాయి. కాబట్టి ఇలాంటి ఆసనాలు వ్యాయామాలు మీరు చేసుకోండి. కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నవారు వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేస్తేనే ఈ ప్రెషర్ తగ్గుతుంది అన్నమాట రక్తనాళాల మీద. అంచేత కొంచెం అలవాట్లు మార్చుకుంటూ ఈ వ్యాయామాలు చేసుకుంటే వెరుకోజ్ వెయిన్స్ వారికి ఫర్దర్గా ఇక డ్యామేజ్ అవ్వకుండా ఉన్న వాటిలో కూడా కొంత రిలీఫ్ వచ్చి మీరు హాయిగా ఉండగలుగుతారు.